ఇండియా ఎంటర్టైన్మెంట్స్ రామ్ తల్లూరి గారు ప్రొడక్షన్లో, మాస్ మహారాజ్ రవితేజ గారు యాక్టింగ్లో డిస్కో రాజా జాన్ 24 రిలీజ్ అవడానికి రెడీగా ఉంది. అండ్ కమింగ్ 19th అంటే టుమారో ఎండ్ కన్వెన్షన్లో ఈవినింగ్ 6 o'clock నుంచి మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వీ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ వెరీ గ్రాండ్ వే. అండ్ వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఫర్ టుమారోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ మూవీ డిస్కో రాజా ఇస్ సంథింగ్ ఇస్ అ సైన్స్ ఫిక్షన్ డ్రామా అండ్ వీఆర్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక కాన్సెప్ట్ అండ్ కమర్షియలిజం ఇద్దరు టూ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఐ ట్రైడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ సంథింగ్ ఒక న్యూ ఒక ఎక్స్పీరియన్స్గా డెఫినెట్గా ఆడియన్స్కి ఉంటుంది అన్నది, దట్స్ వాట్ వీ థింక్. అండ్ వీ హవ్ గివెన్ అవర్ బెస్ట్. అండ్ ప్రొడక్షన్ సైడ్లో రామ్ తల్లూరి గారు హ్యాస్ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ద ప్రొడక్షన్ వాల్యూ ఆఫ్ ద ఫిల్మ్. సో వీ హ్యావ్ షాట్ ఇన్ వెరీ వెరీ డిఫరెంట్ లొకేషన్స్. మనం ఐస్లాండ్లో షూట్ చేసాం అండ్ గోవా, ఢిల్లీ అండ్ హైదరాబాద్ అండ్ మనాలి. సో వీ షాట్ ఇన్ వేరియస్ లొకేషన్స్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ రామ్ తల్లూరి గారు ఫర్ ప్రొవైడింగ్ అస్ ద ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్యాస్టింగ్ దట్ ఐ వాంటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో బాబీ సింహ నేషనల్ అవార్డ్ విన్నర్ ఈ మూవీలో ఒక యాంటగనిస్ట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అండ్ నభా నటేష్, పాయల్ రాజ్పూట్ అండ్ తానే హోప్, ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ సబ్స్టాన్షియల్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ మీనింగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అండ్ దే హ్యావ్ ద బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ హౌ ఆల్ త్రీ హీరోయిన్స్ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ వెన్లా కిషోర్, సత్య అండ్ ఆల్సో సునీల్ గారు ప్లేయింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇది కాకుండా వీ హ్యావ్ వెరీ గుడ్ సపోర్టింగ్ రోల్స్ ప్లేడ్ బై వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. అండ్ టెక్నీషియన్స్ వైజ్ కార్తీక్ అటమనేని ఇస్ ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆయన దీనికి ముందు హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ వెరీ వెరీ యంగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సినిమాటోగ్రాఫర్. ఆయన మన మూవీకి ఈజ్ అ వెరీ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ అస్ అండ్ హీ హాస్ గివెన్ సమ్ ఇంట్రెస్టింగ్ విజువల్స్, ఐస్లాండ్ విజువల్స్ కానీ, ఢిల్లీ విజువల్స్ కానీ, మనాలీలో మన షూట్ చేసిన విజువల్స్ కానీ, విత్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ యునో ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వేలీ హీ షాట్. అండ్ ఈ ఫిల్మ్లో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ఉంది, రెట్రో ఎలిమెంట్ ఉంది, 1980s ఎలిమెంట్ ఉంది అండ్ ఆల్సో లైవ్ ఈవెంట్స్ ఉన్నాయి. సో 3 డిఫరెంట్ ఎలిమెంట్స్కి కార్తీక్ షోట్ వేరియస్ మూడ్స్ అండ్ లైటింగ్స్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వేరియేషన్స్ దట్ వీ హ్యావ్ షోన్. అండ్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ ఎస్ తమన్, హీ హాజ్ ఆల్రెడీ గివెన్ 3 సాంగ్స్. ఆల్ ద 3 సాంగ్స్ ఆర్ రిసీవ్డ్ వెల్. ఐ షుడ్ థ్యాంక్ ఫర్ హూఎవర్ హెస్ సపోర్టెడ్ ద సాంగ్స్. అండ్ సీతారాం శాస్త్రి గారు అండ్ రామ్జో శాస్త్రి గారు లిరిక్స్ రాశారు. అండ్ నువ్వు నాతో ఏమన్నావు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ ఇట్స్ బీన్ లవ్డ్ బై ఎవ్రీ వన్ హూఎవర్ హ్యాస్ హర్డ్ ఇట్ దే లవ్ ద సాంగ్. అండ్ ఈ డిస్కో రాజా ఇస్ సంథింగ్ స్పెషల్ మ్యూజికలీ, ఎందుకంటే ఇస్ ఆల్మోస్ట్ లైక్ అ మ్యూజికల్ ఫిల్మ్ లాగా ఉంటుంది. అండ్ ద మ్యూజిక్ విల్ టేక్ యూ బ్యాక్ టు ద 1980s పీరియడ్. అండ్ ఆర్ఆర్ ఇస్ గోయింగ్ టు బి ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆర్ట్ డైరెక్షన్ నాగేంద్రన్, హీ హాస్ గివెన్ సమ్ అమేజింగ్ సెట్స్. ప్రొడక్షన్ వాల్యూ, ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా బాగా చేశారు. అండ్ ఎవ్రీ సెట్స్ బిహైండ్ ఒక హోంవర్క్ ఉంది. అండ్ వీ హ్యావ్ డన్ అ వెరీ ఇంటెన్స్ రీసెర్చ్ ఆన్ సైన్స్ ఫిక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో రెట్రో కూడా, మనం యూజువలీ రెట్రో అంటే స్పూఫ్ చేస్తారు, కానీ ఈ మూవీలో రెట్రోని స్పూఫ్ చేయకుండా ఎంత అథెంటిక్గా మన 1980s పీరియడ్ని మనం పోర్ట్రే చేయాలో వీ డెంట్ హీ డిడ్ అ హోంవర్క్ అండ్ వీ అచీవ్డ్ దాట్. హోప్ఫుల్లీ యూ ఆల్ లైక్ దాట్ ఆల్సో. అండ్ ఎడిటర్ శ్రవణ్ కటకినేని అండ్ హీ ఆల్సో ఈజ్ లైక్ సెకండ్ ఐ టు ద హోల్ ఫిల్మ్. ఈజ్ ఎడిటింగ్ ఇస్ సంథింగ్ వెరీ, ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆ స్క్రీన్ ప్లేకి నాకు అలాంటి ఎడిటర్ కావాలి. అండ్ హీ హాస్ అ గుడ్ సెన్స్ ఆఫ్ ఎడిటింగ్ అండ్ డైలాగ్స్ అబూరి రవి అండ్ మై టీమ్, డైరెక్షన్ టీమ్ హెస్ డన్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఇది కాకుండా ద హోల్ టీమ్, మై ప్రొడక్షన్ టీమ్ అండ్ ఆల్సో మై పిఆర్ఓ టీమ్, ఏలూరి సిను గారు అండ్ షామ్ అండ్ ఆల్ దిస్ పీపుల్ హ్యావ్ రియలీ సపోర్టెడ్ మీ. అండ్ వీ ఆర్ గివెన్ అవర్ బెస్ట్. అంటే ప్రతిసారి నేను ఏదో కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేసినప్పుడు మీడియా నాకు బ్యాక్లో సపోర్ట్ చేస్తుంది అండ్ దట్ ఈస్ గివింగ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ట్రై సంథింగ్ మోర్ అగైన్ అండ్ అగైన్. సో ఈ ఫిల్మ్ కూడా నేను కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేశాను. సేమ్ వే ఐ బ్యాలెన్స్ ఇట్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో ఎక్కడ అంటే ఫన్ ఎలిమెంట్ కానీ ఎమోషనల్ ఎలిమెంట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డెఫినెట్లీ ఆడియన్స్కి ఒక ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్గా డిస్కో రాజా ఉంటుంది అన్నది ఈజ్ మై విజన్ ఆఫ్ ద ఫిల్మ్.
So hope you all like it, and like all the previous films like we've done, and ee film kuda meer support chestaranno, I just request you all. And coming to Mass Maharaj Raviteja garu, I am very very blessed to be working at the earlier of my career lo alanti oka hero tho work cheyadam anedi nenu blessing ga feel avutestaru. Nenu story cheppedappudu immediate ga danni accept chesukunaru. I am really grateful that he accepted something different concept, and he also supported me throughout the journey. Ante deeniki usually aina movie fast ga start chesi fast ga finish ayipothadi, kaani deeniki matram we took like 4 to 5 months for the pre production, and shooting kuda chaala time teeskunnam, post production kuda baaga time icharu. And his inputs for the film is also phenomenal. Aina Disco Raju ana character is going to be the highlight of the film. Ante ee film lo highlight enti ante Disco Raju character, endukante he is a music loving gangster laga act chestunnaru. So oka disco loving gangster 1980s lo unte ela untaro ana oka feel lo I have designed the character, and Raviteja garu aa character ni own chesukunnaru. And chala scenes shoot chesedappudu he actually spontaneously he did lot of actions, lot of dialogues were done spontaneously. So teaser already release ayinappudu whatever the mannerism that you seen has been received well by the audience, and it all credit goes to Raviteja sir also. And it's working with him is a very very big learning experience, and there nunchi chala nerchukunanu, and I hope many of our teammates also learned a lot from him. I am very very happy with the way Disco Raju has turned out, and we saw the whole film, and I'm sure it is going to give a different engaging journey to all of you. Hope you all like it, please watch it and support it. And we have the leading heroines here who will take over from thank you andaru vachinanduku poddu poddune. So mukhyanga repu manadi pre release event undi 19th of January 6 PM ki end convention lo. I request everybody to come and grace the event. Disco Raja has been one of the you know finest memories nadi, endukante first ga nenu I am a big fan of Raviteja sir. I've been telling it everywhere, but I cannot stop saying it from his like you know the songs and his movies, his comedy. It's like I've always been fascinated by him and his work, and to get an opportunity to work with him like at this stage of my career was like a bliss. And obviously when Anand sir came and narrated me the story, I was actually awestruck, as in like you know I'm actually waiting 24th eppudu avutundi nenu eppudu velli chustanu movie ni ani. So I think, and also I had like a wonderful time working with Anand sir. I've been telling it in all the interviews that he has like a weird sense of humor. Thank you. Weird as in it's a different, and it's like you know very unusual ga the way he sees a character, or the way he sees humor is something which is very different. To have gotten to work with him has been like a really amazing opportunity. I want to actually work with you all over again. Yeah, please do. I want to request a public request. I want to work sure. with him all over again. And I also thank my producer Ram garu, Rajini garu, for giving me this wonderful opportunity to be a part of this beautiful movie. Karthik is given amazing visuals. I've loved the visuals. Even though I've not been a part of you know a lot of amazing visuals, I like you know enjoyed watching it already in the trailer teaser. Taman garu, you know everyone's raving about his work already. For me the BGMs are like something which hit me so you know deep. I love them. Payal is also a part of the film. I loved her work in RX100, and I'm sure she's done like a great job in the film also. She's got like a really interesting role, I've heard. Yeah, and coming to my role, I'm almost playing myself. My name in the movie is Naba itself. And Ismart Kanna, Nanu Dochukunduvate Kanna, this role is quite different. It is quite like you know close to reality. She is a girl who gives a lot of value to the emotions, and you know and also you know keeping you know tries to have the
you know, emotional quotient around people intact and still has fun. So it's like a mix of all sort of, it has like a really good graph. So that's all I can say about my role. What else? That's all. I'll give some space for her to speak. So thank you all. See you all tomorrow also in the theaters, 24th of Jan. And thanks to all media who have come here to join us today. Well, first of all, chala thanks to all my fans who have made my last movie Venki Mama a super duper hit, and once again they have embraced me with so much of love and respect. So chala thanks. And na kotha movie Disco Raja 24th lo vastundi, am I right? So I'm really excited for this movie, because in this movie I'm playing such a character that I have never played in my life before. And you know, being an actor, I'm really very, very greedy. I want to do something different every time. So I'm really thankful to V. Anand sir, that just after one movie, RX100, he came to me and he narrated me this script. And without a second thought, I embraced this movie, because this is such a lovely and such a challenging role for me. Once it will release, then you will get to know what I'm talking about right now. I'm really mum right now. So this movie is naaku chala chala special, and one of the reasons for that is Ravi Teja sir. I'm big and huge fan of him because of Set Max, because I've grown up seeing his movies at Set Max. So that's why. And if I talk about V. Anand sir, just want to say one thing, that he's an institution in himself. Like, under your guidance, I tend to learn, like, I got to learn so many things which I can perhaps, you know, take I can use in some other movie, and in future also I can use that. So once again, thank you so much. And it's truly being an honor to be associated with STR Movies, which has given me this opportunity. So yeah, I'm really excited for my new Kotha movie Disco Raja that's coming on 24th, and tomorrow we have a pre-release function, so do come and join us. Thank you so much. Yeah. And yeah, Nava, it's lovely meeting you, darling. Thank you. And this is the first time I've been working with you. We've not worked, we've not shared the screen, but yes, I got to know indirectly you. We've been in a film. And that directly makes us connect. So, and I have seen your Smart Shankar. Thank you so much. Fabulous job. Thank you so much. So yeah, excited. And for me, every film, all the teasers have been received well. I think it's basically the credit goes, because that content was something very different. So the teaser also tends to be very interesting. And I should also, thanks my promo editors, who has done a fantabulous job. And teaser lo unnate mana movie kuda engaging ga untadi, so that's what I can guarantee for all the audience. And I should thank all people who supported and viewed the teasers so many times. Thank you. This is ante oka concept and commercialism, as I told before, idu rendu oka balance lo untundi. So whoever is expecting Ravi Teja sir's comedy timing and his fun and humor and also emotions, everything is there in the film. So it is going to be a complete entertainer with a different concept and a different background. But there is no compromise in whatever the commercial element that normally Ravi Teja sir's movies will have. So we try to balance it. And forced ga kadandi, a story lone, there is a natural progression, a story lone. There's so much of fun and elements in the film. I never have a forced comedy in my films. The same way Disco Raja is also doesn't have any forced comedy or forced commercial scenes. So a natural flow alone, there's a lot of interesting situations where the fun is elevated. So I'm sure people will love it. Anything else? Yes. Yeah, you can say that. This is a very different genre for me as well, because I always wanted to break that stereotype of image that I'm carrying on my shoulders right now after RX and RDX. So, through Venki Mama, it's almost done, and with this, it will be completely done. I'm very sure of it, and that's why I have signed this movie. And this is very different thing that I'm going to reveal on 24th, of course. Right now, I cannot.
సో యా యూ విల్ గెట్ టు సీ అ వెరీ డిఫరెంట్ పాల్ దిస్ టైమ్. ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఒక సిచ్యువేషన్లో కూడా ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ వై ద బటర్ఫ్లై ఈజ్ దేర్. సో అంటే ఫస్ట్ షో మీరు చూడగానే యూ నో దట్ బటర్ఫ్లై ఇస్ ద కరెక్ట్ లోగో ఫర్ ద ఫిల్మ్. అది అది కూడా ఇప్పుడు నేను చెప్తే దట్స్ హౌ ద స్క్రీన్ ప్లే ఇస్. సో యూ విల్ నో ఇట్ యా బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ మీనింగ్ ఇన్ ఇట్. సో దెర్ ఈస్ నథింగ్ ఫర్ ద గిమిక్స్ బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ మీనింగ్ ఇన్ ద ఫిల్మ్ అండి.